ఇంతకు ముందు నేను జస్ట్ చెప్పినట్టుగా ఇంతకు ముందు కాలర్ తో మాట్లాడున్నాను, గమ్స్ గనక ఇన్ఫెక్ట్ అయితే గనక మనకి బ్లడ్ చిగుర్లో నుంచి రక్తం రావటం, చిగుర్లు వాయటం, చిగుర్లు కొంచెం జిలబొట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటది. అంటే స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉన్నట్టు ఇన్ఫెక్షన్. దీనికి లేజర్ క్యూరిటేజ్ అనే ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. మీరు గనక మా పార్థ డెంటల్ హాస్పిటల్ గనక వెళ్ళినట్టయితే అక్కడ చిన్నపాటి ఎక్స్రేలు తీసుకుంటారు, తీసుకొని ఇన్ఫెక్షన్ ఏ స్టేజ్ లో ఉంది అనేది ఎగ్జామిన్ చేస్తారు. చేసి ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంటే గనక లేజర్ క్యూరిటేజ్ అనే ట్రీట్మెంట్ తో మీకు మీ హస్బెండ్ కి ఉన్న సమస్య పోతుందమ్మా. ఒకవేళ మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ గనక ఏమన్నా ఉన్నాయి దాని గురించి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మాత్రం 4142000 అనే నెంబర్ కి కాల్ చేసినా, ఒకవేళ మిస్ కాల్ ఇచ్చినా మా స్పెషలిస్టులు వెంటనే మీకు మీతో మాట్లాడి మేము మీకు ట్రీట్మెంట్ లో హెల్ప్ చేస్తారమ్మా. నెక్స్ట్ వెంకటేశ్వర్లు గారు చేస్తున్నారు. వెంకటేశ్వర్లు గారు, హలో. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి. సార్ నాకు ఇది వన్ సైడ్ పన్ను హోల్ వచ్చింది సార్. ఓకే. అది నేను ఒక సైడే నమ్ములుతున్నాను, ఏమన్నా గట్టి పదార్థాలు నమిలేటప్పుడు అలా. ఓకే. ఈ ఇంకో వైపు నమిలినప్పుడు ఏంటంటే కొంచెం నొప్పిగా వస్తుంది సార్ అది. ఓకే. వయసు ఎంత సార్ మీది? నాది 29 సార్. ఓకే. ఇప్పుడు ఒక పన్నులో హోల్ వచ్చింది అందుకే నేను ఒక సైడే నవ్వులుతున్నాను అని అంటున్నారు. ఒక సైడ్ నవ్వటం మంచిది కాదండి, అస్సలు మంచిది కాదు. ఎందుకంటే రెండు పక్కల నవ్విలితేనే మనకి ఉన్న జాయింట్ల మీద ఫోర్స్ కరెక్ట్ గా పడుతుంది, అట్ ద సేమ్ టైం మజిల్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి. ఒకే సైడ్ నవ్వులుకుంటా పోతే ఆ జాయింట్ లో పెయిన్ ఎక్కువయ్యి ఆ జాయింట్ అరుగుదల కూడా ఎక్కువైపోతా ఉంటది. సో ఆ పన్ను హోల్ వచ్చింది అని అంటున్నారు, అంటే అది పుచ్చ అయ్యి ఉంటది పన్ను మీకు. దాన్ని నీట్ గా క్లీన్ చేయించేసుకుని రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే ఉంటది, దాన్ని చేయించుకుంటే ఇంకా పెయిన్ ఇన్ఫెక్షన్ అనేది లేకుండా పోతుంది కంప్లీట్ గా మీకు. అప్పుడు చక్కగా రెండు పక్కల మీరు నవ్వటానికి సాధ్యపడుతుంది. ఓకే. సుధాకర్ గారు చేస్తున్నారు. సుధాకర్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. సౌండ్ తగ్గించుకుంటారా? డాక్టర్ గారితో మాట్లాడండి. సుధాకర్ గారు చెప్పండి. సార్ నాకు సార్ మాది కొంచెం ఓకే అయితే మామూలుగా మాట్లాడకపోయినా వస్తుంది సార్. ఓకే. అయితే నేను రీసెంట్ గా నేను ఖమ్మం ఇట్లా హాస్పిటల్కి వెళ్ళింది సార్. నేను ఓకే పార్థ డెంటల్ హాస్పిటల్కి వెళ్తే మామూలుగా క్లీన్ చేసి ఒక 15 డేస్ తర్వాత రమ్మన్నారు సార్. ఓకే. ఈ ట్రీట్మెంట్ చేయాలని చెప్పేసి అని సార్ డౌట్ ఏంటంటే సార్ మాకు ఈ ట్రీట్మెంట్ అనేది జరిగితే పూర్తిగా ఉన్నది నయమైపోతుంది అని చెప్పేసి తెలుసుకుంటానే మళ్ళీ మీకు కాల్ చేశాను సార్. ఓకే. రైట్ అండి. గమ్స్ నోరు స్మెల్ వస్తుంది అని అంటున్నారు. మన నోట్లోంచి స్మెల్ రావడానికి రెండు కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే మన గమ్స్ ఏమైనా ఇన్ఫెక్ట్ అయినా, లేదంటే పన్ను పుచ్చిపోయి ఉన్నా, లేదంటే పాత క్యాపుల్ లాంటివి కానీ మన ఏమన్నా రస్ట్ బట్టి ఉన్నా కానీ నోట్లోంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మన పొట్టలో గ్యాస్ ప్రాబ్లం అనేది ఉండటం వల్ల స్మెల్ కూడా వస్తూ ఉంటుందండి. దానివల్ల మీరు దేని వల్ల వస్తుంది అనటానికి ఫస్ట్ పళ్ళు క్లీన్ చేయించుకున్నారని అంటారు. పళ్ళు క్లీన్ చేసిన వెంటనే ఆ గమ్స్ హీల్ అవ్వాలండి. అంటే అవి నార్మల్ స్టేజ్ కి రావడానికి కొంత టైం పడుతుంది. ఆ వెంటనే గోరువెచ్చని నీటితో పుక్కిలించడం, చక్కగా బ్రష్ చేసుకోవడం, ఏది తిన్న తర్వాత అయినా పుక్కిలిస్తా ఉంటే ఆ గమ్స్ అనేవి తొందరగా హెల్దీ స్టేజ్ లోకి వస్తాయండి. అప్పుడు మీకు ఆ నోట్ స్మెల్ అనేది పోతుంది. ఒకవేళ గనక నోట్లో నుంచే గనక స్మెల్ వస్తుంటే, ఇంకా మీకు స్మెల్ వస్తుందండి నేను ఇబ్బంది పడుతున్నాను అంటే మాత్రం ఒకసారి ఆ గ్యాస్ట్రోఎంటరాలజీ పొట్టలో గ్యాస్ ఏమైనా ఫామ్ అవుతుందో లేదో చెక్ చేయించుకోండి. ఓకే అండి. నెక్స్ట్ మంత్రి నాయక్ గారు చేస్తున్నారు. మంత్రి నాయక్ గారు చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి సార్. నమస్తే అండి, చెప్పండి. అదే మా మిస్సెస్ కి సార్ మామూలుగా దంతంలో నుంచి రక్తం కారుతుంది సార్. ఓకే. అది దేని వల్ల కారుతుంది? ఎందు అదే సార్, జస్ట్ ఇంతకు ముందే చెప్పినట్టుగా గమ్ డిసీజెస్ అనేవి ఉంటాయండి. మీరు గనక మా పార్థ డెంటల్ హాస్పిటల్ గనక వెళ్ళినట్టయితే జస్ట్ ఒక పెద్ద ఎక్స్రే ఒకటి తీసుకుంటారు, అన్ని పళ్ళు వచ్చేటట్టుగా ఎక్స్రే ఓపీజీ అంటారు. దాన్ని తీసుకుని గమ్స్ బ్లీడింగ్ అనేది జస్ట్ గమ్స్ లో నుంచి వస్తుందా, లేదంటే కింద బోన్ కూడా ఇన్ఫెక్ట్ అయిందా అనేది చెక్ చేస్తారండి. చెక్ చేసి మీకు సరైన ట్రీట్మెంట్ ప్లాన్ అనేది అడ్వైజ్ చేస్తారు. రాజు గారు చేస్తున్నారు. రాజు గారు చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి. సార్ మాకు ఇలా తెల్లని వస్తువులు పొద్దున పళ్ళకు తగిలినప్పుడు అలాగే పాలు తాగినప్పుడు చాలా లాగుతున్నాయి సార్ పళ్ళు అనేటి విపరీతంగా. ఓకే. మీ వయసు ఎంత? వయసు వచ్చేసి 26 సార్. ఓకే. పళ్ళు లాగుతుంది. చెప్పండి.
పొద్దునంతా మరి అన్నం తిన్నప్పుడు వేడి వసలు లాగడం లేదు సార్. ఓన్లీ పాలు తాగినా పొద్దున చలి నీళ్ళు తాగినా విపరీతంగా లాగుతున్నాయి. మళ్ళీ అలాగే నైట్ లాగుతున్నాయి. ఓకే రైట్. పళ్ళు జుమ్మను లాగుతున్నాయి అని అంటున్నారు, చల్లయి తీసుకున్నా వేడి తీసుకున్నా లాగుతున్నాయి అని అంటున్నారు. అంటే ఏంటంటే మన పంటి పైన ఉన్న ఎనామిల్ లేయర్ అంటే ఒకటి ఉంటదండి, అది గనక మనకి అరిగిపోతా ఉంటే, ఎందుకు అరిగిపోయింది అంటే పళ్ళు గట్టిగా కొరికి అలవాటు ఉన్నా గానీ, లేదంటే నిద్రలో కొంతమంది తెలియకుండానే పళ్ళు కొరుకుతూ ఉంటారండి, బ్రక్సిజం అంటారు దాన్ని, ఆ అలవాటు ఉన్నా గానీ, లేదంటే మన బ్రష్ ని గనక గట్టిగా బ్రష్ చేస్తే చిగురికి పంటికి మధ్యలో ఒక సన్నటి గాడిలా ఫామ్ అవుతుంది, అంటే అక్కడ ఎనామిల్ అరిగిపోతా ఉంటే జరుగుతూ ఉంటది. అట్లా కనుక జరిగినట్టయితే చల్లయి గాని వేడి గాని పదార్థాలు తీసుకున్నప్పుడు డెఫినెట్ గా జుమ్మను లాగుతూ ఉంటాయండి. మీరు కనుక మా పార్థ డెంటల్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే అక్కడ మా స్పెషలిస్ట్ ఎగ్జామిన్ చేసి అసలు ఏ కారణం వల్ల మీకు ఎనామిల్ లాస్ అనేది జరుగుతుంది అనేది ముందు చూసుకొని, ఏ పంటికి ఏ పళ్ళు అనేది చూసుకొని దానికి ట్రీట్మెంట్ చక్కగా అడ్వైజ్ చేస్తారండి. ధనలక్ష్మి గారు చేస్తున్నారు. ధనలక్ష్మి గారు నమస్తే అండి, చెప్పండి. హలో ధనలక్ష్మి గారు చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. అదే నాకు చివరి దంతం ముందు ఒకసారి ఆ చివరి దంతానికి నొప్పి వచ్చిందండి. ఓకే, అయితే అది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే చీమ్ పట్టింది, ఇది ఆపరేషన్ చేసి తీసేవాలనేసి అన్నారండి. ఓకే, అప్పుడు టాబ్లెట్స్ అవి ఇచ్చారు, తగ్గింది. మళ్ళీ ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ వస్తుంది. ఓకే, అంటే ఇంకో వైపు వచ్చింది దానికి ఆ పన్ను, అంటే ఆ చివర ఈ చివర తీసేయాలంటారా, ఏంటి పరిష్కారం? పన్ను జ్ఞానదంతం గనక మనకి అడ్డంగా రావటం గానీ లేదంటే ఇన్ఫెక్షన్ గానీ వచ్చింది అని అంటే పన్ను తీయించుకోవటమే కరెక్ట్ అమ్మా. ఎందుకంటే అది అక్కడ ఉండటం వల్ల ముందు పన్నును పాడు చేయటం లేదంటే రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ రావడం అంత మంచిది కాదు. రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అని అంటే అక్కడున్న బోను ఎముక మెత్తబడిపోయి పక్క పళ్ళు కూడా కదిలే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. లేదంటే ఆ బోన్ ఇన్ఫెక్షన్ ఎక్కువైతే మనకి ఆ ఇన్ఫెక్షన్ నోటిలో అంతా మొహం వాసిపోవడం అలాంటివి కూడా ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే టాబ్లెట్స్ తీసుకుని పన్ను తీయించుకోవటమే మంచిదమ్మా. శ్రీనివాస్ గారు చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు కాల్ కట్ అయిపోయినట్టుందండి. ఇప్పుడు లేటెస్ట్ గా స్మైల్ లైన్ డిజైన్ అంటున్నారు, దాని గురించి చెప్పండి. అది ఎంత వరకు యూస్ఫుల్ అంటారు? అంటే కొంతమంది అలాంటి సర్జరీస్ కానీ ఏమైనా చేసుకోవాలంటే భయపడుతూ ఉంటారు, అంటే ఫేస్ చేంజ్ అయిపోవచ్చు, లేకపోతే ఇంకేమైనా అంటే బాగున్న పళ్ళు పీక్తే ఏదో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చాలా అపోహలు ఉన్నాయి. మీరేమంటారు? స్మైల్ డిజైనింగ్ లేదంటే స్మైల్ అలైన్మెంట్ అంటే ఏంటంటే మనకున్న పళ్ళు వరుస కనుక మనకు సాటిస్ఫాక్షన్ లేకపోతే ప్రతి ఒక్క ఇండివిజువల్ కి వాళ్ళ పళ్ళు సైజ్ గానీ షేప్ గానీ కలర్ గానీ అలైన్మెంట్ గానీ అమరిక గానీ చాలా డిఫరెంట్ గా ఉంటది. అలా కాకుండా పళ్ళు అనేవి నీట్ గా అలైన్ అయ్యి చక్కగా మంచి వైట్ రంగులో ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటా ఉంటారు. ఎవరికో ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక చిన్న ప్రాబ్లం అంటూ ఉంటది, ఒక పన్ను ముందుకు ఉండటమో లేదంటే కొంచెం కలర్ తగ్గటమో లేదంటే పళ్ళ మధ్య సన్ను ఉండటమో కొంచెం పళ్ళు ఎత్తుకుండటమో, ప్రతి వ్యక్తికి ఏదో ఒక ఇబ్బంది ఉంటది. అలా ఇబ్బంది లేకుండా కరెక్ట్ చేసుకోవటమే స్మైల్ డిజైనింగ్ అండి. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు ఉన్న లేటెస్ట్ టెక్నాలజీ అది, అంటే వాళ్ళకున్న సమస్యలు ఏంటి అనేది ఐడెంటిఫై చేసి దాన్ని నీట్ గా స్టడీ చేసి వాళ్ళకి వారి మొహానికి అందంగా ఉండటానికి స్మైల్ డిజైన్ చేస్తే ఎలా ఉంటది, ఒకవేళ పళ్ళు అమర్చితే ఎలా ఉంటాయి అని డిజైన్ చేయడమే స్మైల్ డిజైనింగ్ అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ప్రతి ఒక్కరూ మంచి స్మైల్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో ఇప్పుడున్న టెక్నాలజీ కానీ ఇప్పుడున్న వసతులతో కానీ అట్లాంటి స్మైల్ తెచ్చుకోవటం చాలా ఈజీ అండి. ఒక 5 డేస్ లోనే మీ యొక్క స్మైల్ అనేది మారిపోయి అందమైన పళ్ళు వరుస రావడానికి చాలా ఎక్కువగా హెల్ప్ చేస్తుంది స్మైల్ డిజైనింగ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ డాక్టర్స్ టైం, స్టే ట్యూన్డ్.